మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు పుట్టి పెరిగిన ఊర్లో ఉన్నాం. కృష్ణంరాజు గారు లేరు అన్న వార్త దావానంలో వ్యాపించింది. గ్రామం అంతా కూడా విషాదాన్ని నింపింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సుమారు 183 చిత్రాల్లో నటించారు. చిలక గోరింక సినిమాతో అరంగేటం చేసిన ఆయన ఇప్పటివరకు లాస్ట్ సినిమా అయితే మొన్న నటించిన రాధేశ్యాం. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడంతో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మనం ఇప్పుడు ఆయన ఇంటి వద్దే ఉన్నాం. లోపల కూడా చాలామంది గ్రామస్తులు, చుట్టుపక్కల వారు కూడా వచ్చారు. వారిని అడిగి మరిన్ని ఈ కృష్ణంరాజుతో పంచుకున్న అనుభవాలు అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న ఆంజనేయులు అనే ఆయన మన ముందున్నారు. ఆయన అడిగి కృష్ణంరాజు గారితో గల సంబంధాలు, సన్నిహిత సంబంధాలు తెలుసుకున్న ప్రతి కృష్ణంరాజు గారితో మీకు గల అనుబంధం ఏంటంటే, ఆయన ఎంపీగా చేసిన కాడి నుంచి మాకు బాగా ఎక్కువగా ఊళ్ళో తిరుగుతాం. ఆయన వచ్చినప్పుడల్లా మార్కెట్కి వస్తాం. ఆయనతో మేము కలిసి పనిచేస్తాం జరిగింది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు గారు కూడా మాకు బాగా క్లోజ్ అవుతాం వల్లనే ఎప్పుడూ ఇంటికి వచ్చి పోగలుగుతా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కలిశారా? ఈ మధ్యకాలంలో రాలేదండి ఆయన. ఈ మధ్యకాలంలో మూడు సంవత్సరాల లోపల రాలేదు. ఎలా ఉండేవారు అంటారు? ఎలాతో మమేకం వచ్చారంటే అందరినీ పేరు పేరున పిలుస్తాం, పేరు పేరున పిలుస్తాం, యోగక్షేమాలు అడుగుతాం చేసేవారు. ఆయన లేకపోవటం ఈ ఊరికి లోటే అండి, లోటే చాలా లోటు. మామూలుగా ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని కుటుంబాలు వదిలినాయని. ఏంటి కృష్ణంరాజు గారు మరణం అని అనుకోకుండా జరిగింది సార్? అదండి, చాలా వరదకే చాలా సాయం చేసాడండి ఆయన. మొత్తం భోజనాలన్నీ ఇక్కడే భోంచేసాం. 24 ఊళ్ళు ఇక్కడే వరదకి ఆయనే పెట్టించారండి. నాన్నగారు ఉన్నారు అప్పుడు, చాలా మంచిదిగా చూశారు మమ్మల్ని. అంతా బట్టలు కూడా పెట్టారండి. కృష్ణంరాజు గారి మరణ వార్త తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఆయన ఏదైతే మొగల్తూరులో ఆయన సొంత ఇల్లు ఉందో ఆ సొంత ఇంటికి చేరుకుంటున్నారు. అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, అలాగే మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన చిత్రపటానికి కూడా నివాళులు అర్పించి గ్రామస్తులతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. ఆయన అడిగి కృష్ణంరాజుతో ఆయనకున్న అనుబంధాన్ని ఏంటనేది తెలుసుకుందాం. సార్, ఈ కృష్ణంరాజు గారు వార్త ఈరోజు ఇంచుమించు నర్సాపురంనే కాక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం కూడా ఒక విషాదాన్ని నింపింది. ఆయన కూడా వ్యక్తి వ్యక్తిగతంగా కానీ మనస్తత్వం కానీ చాలా మంచి మనస్తత్వం. అటువంటి మనస్తత్వంతో ఈ మొగల్తూరు గ్రామంలో జన్మించి బోర్డు స్కూల్, ఇవాళ మూసేసిన బోర్డు స్కూల్లో చదువుకుని ఆయన మరి ఒక సినీ నటుడిగా, ఒక రాజకీయ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక కేంద్ర మంత్రిగా మంచిగా ఆయన లైఫ్ అంతా బాగా నడవటం జరిగింది. ఆయన కూడా అప్పుడు ఈ గ్రామస్తులు అందరూ ఏంటంటే ఆయన ఎవరినైనా ప్రేమతత్వంతో చూసేవారండి. ఆయన మనస్తత్వం మంచిది. ఎప్పుడైనా మద్రాసు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వస్తే గ్రామస్తులు ఎవరు వెళ్ళినా ఆప్యాయతతో ప్రేమతో మాట్లాడే మనస్తత్వం అండి. అందుకు ఆయన ఇవాళ లేకపోవటం అనేది దురదృష్టకరం అని చెప్పి ప్రజలు, గ్రామస్తులు, జిల్లా ఈస్ట్ గోదావరి కూడా కాకినాడ ఎంపీగా చేశారు కనుక ఆ జిల్లా కానీ అనేక మంది మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన తెలుసున్న మట్టుకి సినీ ఫీల్డ్ కానీ రాజకీయ ఫీల్డ్ కానీ మొత్తం అందరూ కూడా బాధపడే మనస్తత్వంగా ఆయన నడిచారు కనుక మరి ఇవాళ ఆయన లేకపోవటం బాధాకరంగా ఉందని చెప్పి ఒకసారి నేను మనం చేస్తానని చెప్పి. మీరు చెప్పండి దానేశ్వర గారు, మీ గ్రామస్తులు కదా, కృష్ణరాజు గారు మైక్. కృష్ణరాజు గారు నాకు బాల్యమిత్రుడు, ఆయన అజాతశత్రువు. ఆయన ఎవరైనా విమర్శించినా ఆయన ఏమి ఎవరిని ఏమనేవాడు కాదు. ఆయన తమ్ముడు సుమన్ రాజు గారు, ఆయన ఇంకా చాలా లిబరల్గా ఉండేవాడు. ఎవరు వచ్చినా ఆయనే రిసీవ్ చేసుకుని ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. ఈ కృష్ణరాజు గారు ఒకప్పుడు ఇక్కడ చిన్న పంచాయతీలో కూడా చేశారు. కానీ ఆయన మినిస్టర్ అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా ఆయన ఎవరిని మరవలేదు.
చిన్ననాటి స్నేహితుడు ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకునేవాడు. ఇక్కడ ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఆయన మినిస్టర్గా ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళు, కానీ ఎప్పుడు అలా దూరంగా పెట్టలేదు. చాలా 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 లిబరల్గా చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మళ్ళీ రాజకీయంలో కానీ ఇక్కడ కానీ నేను మళ్ళీ చూడలేదు. మీరు కృష్ణంరాజు గారితో మీకున్న అనుభవం? నా పేరు చింతపల్లి రవి, జిల్లా రెబల్ స్టార్స్ యూత్ కన్వీనర్. మరి ఈరోజు కృష్ణరాజు గారు లేదని వినటానికి చాలా బాధాకరం. మరి అమ్మానులందరూ కూడా చాలా ఇదిలో ఉన్నారు. అలాగే ప్రతి ఊర్లో కూడా అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టి శ్రద్ధా నీళ్ళు కట్టించడం జరుగుతుంది. ఒక రాజకీయం కానీ రాజకీయంగా అలాగే చలన చిత్ర సీమకు కూడా ఎనలేని లోటని తెలియజేస్తూ మరి అమ్మాళ్ళు శ్రద్ధాంజలి కట్టించవలసింది కోరుతుంది. జోహార్ కృష్ణం రాజు, జోహార్ కృష్ణం రాజు, జోహార్. కృష్ణం రాజు గారికి మొగల్తూరులో ఆయన ఇంటి వద్ద ఇక్కడంతా కూడా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కృష్ణంరాజు గారి ఊర్లో ఇంటి వద్ద మొత్తం వ్యవహారాలన్నీ చూసుకునే ఆయన సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి కృష్ణంరాజు గారు ఇలా ఆకస్మిక మృతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకున్నాను. గారు కృష్ణంరాజు గారితో మీకు చాలా అనుబంధం ఉంది, ఆయన వ్యవహారాలన్నీ కూడా మీరే చూస్తారు. నేను 1982 సినిమా కంపెనీలో జాయిన్ చేసుకున్నారు కృష్ణరాజు గారు నన్ను. నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బాగా ఫోర్స్గా ఉండేవాడిని. ఈ రెబల్ స్టార్ గారు అది రాడికల్ కరెక్ట్ కాదని రెబల్ అనేది ఎలా ఉండాలో ఆయన నాకు ఇతపూర్ చేశారు. అది KG-2 PG అంటారు కదా, అంతా ఆరి దగ్గర ఆరి తండ్రి గారి దగ్గర జరిగిపోయింది. 82 వచ్చాను సినిమా ఫీల్డ్కి, 88 మొగల్తూరు వచ్చాను. ఆయనతో మీకు ఎన్నేళ్ళు అనుభవం? 1982 40 ఇయర్స్. సూర్యనారాయణ రాజు గారు తమ్ముడు గారు ఈ మధ్యతో మాట్లాడారా? ఈ మధ్య జస్ట్ 5 డేస్ క్రితం మాడారు. ఎంత బాగా వైరల్ ఫీవర్ అనేటప్పటికీ వెళ్దామని బయలుదేరితే ఏం పర్లేదు, ఏం కంగారు పడద్దు, రావద్దు, నీకు ఇబ్బంది కదా, కొంచెం ఫ్రీ అయిన తర్వాత వద్దు కానీ అని చెప్పి అన్నారు. సడన్గా తెల్లవారుజామున ఫోన్ వచ్చింగా. చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు కృష్ణరాజు గారు. నేను 82 నుంచి 82కి నేను రెబల్ ఫ్యాన్ని, బాగా రెబల్ అనమాట ఫ్యాన్స్లో కూడా. అలా ఫ్యాన్స్గా వచ్చేసి ఇంకా నా లైఫ్ అంతా ఆయనే చూస్తున్నారు అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా. నాలా నాతో పాటు ఇంకా 13 మంది ఉన్నారు. 82 వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను 82, వాళ్ళలో నేను జూనియర్ కింద లెక్క. వాళ్ళంతా కూడా కృష్ణదాస్ గారు ప్రభాస్ గారు చూస్తున్నారు మా మెయింటెనెన్స్ అంతా కూడా. లేకపోవటం చాలా ఇబ్బంది, చాలా ముఖ్యంగా మీకు మాట్లాడటానికి లేదు, ఏం మాట్లాడాలి కూడా లేదు. పెద్దలు రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు లేని లోటు మా అందరికీ తీర్చలేనిది. దేశమంతా ఆయన్ని రెబల్ స్టార్గా పిలుచుకుంటే ఆ మాజీ ప్రధాని వాజ్పేయి గారు ఆయన్ని గడ్డిరాజుగా పిలిచేవారు. దేశంలో ఇతర చోట్ల పశువులకు గడ్డి లేనప్పుడు అనేక వ్యాగన్ల గడ్డిని ఇక్కడ నుంచి పంపించి ఆయన పార్లమెంట్లో గడ్డిరాజుగా పిలుచుకుంటే మా ప్రాంతంలో మేము పార్టీ అభిమానులు కానీ ఆయన వ్యక్తిగత అభిమానులు కానీ ఆయన్ని మనసున్న మహారాజుగా పిలుచుకుంటాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన తక్షణమే ఫోన్లో స్పందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేవారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే హైదరాబాద్ వెళ్తే వారికి ఫోన్ చేస్తే వెంటనే ఆ పెద్ద హాస్పిటల్కి ఫోన్ చేసి కావాల్సిన ఏర్పాట్లు చేసేవారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతంలో అనేక మంది ఆ సేవలు వినియోగించుకుంటాకే ఆయన ఏర్పాట్లు చేశారు. అనేక సార్లు ఆరోగ్య కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటువంటి వ్యక్తి ఈవేళ లేకపోవడం మా అందరికీ తీరని లోటు. మా కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిని కోల్పోతే ఎలా ఉంటుందో ఈరోజు మా పరిస్థితి అలా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మరి అతి తొందరలోనే ఆయన గవర్నర్ పదవి కూడా వరిస్తుంది అని అనుకున్న సందర్భంలో దేవుడు అనుకోకుండా ఆయన్ని మా నుంచి వారి కుటుంబం నుంచి దూరం చేసి మాకు తీరని లోటు ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ ఈ ఆపద్కాల సమయంలో మరి మేడం గారు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ధైర్యంతో మెలగాలని, ఆ ధైర్యం దేవుడికి ఇవ్వాలని, దేవుడు ఇవ్వాలని, అభిమానులు అందరూ కూడా ధైర్యంగా ఈ ఆపద్ సమయాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను.
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో అతి సన్నిహితంగా ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన ఆయన్ని కోల్పోవటం అనేది తమకు చాలా లోటని కూడా చెప్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు అలాగే కృష్ణంరాజు గారికి సంబంధించిన అతి సన్నిహితుడు మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి ఏమండి కృష్ణంరాజు గారు లేరనేది ఎలా డైల్యూట్ చేసుకోగలరు? ఆయన కేంద్ర మాజీ మంత్రిగా ఈ నరసాపురం ప్రాంతం నరసాపురం నియోజకవర్గ ప్రాంతంలో అనేక సేవలు అందించి అదేవిధంగా ప్రజలతో పాటు కార్యకర్తలతో కూడా మమేకమై ఎంతోమంది కార్యకర్తల యొక్క శ్రేయస్సును ఆకాంక్షించే వ్యక్తి లేరంటే అది తీవ్ర దిగ్భ్రాంతిని మా అందరికీ లోన్ చేసి ఈరోజు వెంటనే ఆయన మరణ వార్త తెలియగానే ఆయన మొగల్తూరు మండలం మొగల్తూరులో ఆయన నివాసం వద్దకు చేరుకున్నాం. మేము ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయన భౌతిక గాయానికి నివాళులు అర్పించడానికి మేము సాయంత్రానికి చేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన హైదరాబాద్ చేరుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే కేంద్ర మంత్రి మాజీ మంత్రిగా ఆయన నరసాపురం పార్లమెంట్లో 1999 అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొంది ఒక ప్రణాళిక ప్రకారం భీమవరంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అనేక కేంద్ర మంత్రిగా విదేశాంగ సహాయ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా పౌర సరఫరాల మంత్రిగా అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి నిధులు తెచ్చి అభివృద్ధికి ఒక పునాదిని వేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు కీర్తి చేసిన కృష్ణంరాజు గారు. అయితే ఆ కృష్ణంరాజు గారు ప్రతి 15 రోజులకు ఒకసారి భీమవరంలో కార్యాలయానికి సందర్శిస్తూ ఆ యొక్క ప్రజలు వచ్చేటువంటి ప్రజల దగ్గర విజ్ఞప్తులు స్వీకరించి ఆ యొక్క ఒక స్టార్గా రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఆయన ఒక స్టార్గా చెప్పాలంటే ఆయన మనం ఎలా చూడవచ్చు? ఆయన ఒక సినిమా నటుడిగా ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలతో పాటు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా ఆయన పురాతన కాలంలో ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాలు ఈ ప్రాంతంలో తీసి అనేక మందిని ప్రోత్సహించే దిశగా ఆయన సినీ రంగంలో కూడా విశేష సేవలు అందించి ఒక దిగ్గజమైనట్టుగా ఒక నటుడుగా రారాజుగా వెలుగొందినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇది తాజా పరిస్థితి. ఏదైతే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఉన్నారో, కృష్ణంరాజు గారు 82 ఏళ్ళు ఇప్పుడు, ఆయన త్వరలో మరొక పదవి అలంకరించనున్నారనే వార్త చాలామంది ఈ ప్రాంతంలో ఆశపడ్డారు. అందరి ఆశలను కూడా తుంచివేస్తూ ఆకస్మికంగా ఒక ధ్రువతార నేల కొరిగిపోవటం ఈ ప్రాంతవాసులకి ఎంతో లోటు. అయితే వీరంతా కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి హైదరాబాదు కడచూపు చూసేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే తాజా ఎపిసోడ్, తాజా సమాచారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.